అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ నాయకులు ఎంపీ సీట్పై కన్నేశారు. ఎవరికి వారు ఏఐసీసీ పీసీసీల వద్ద లాబీయింగ్ ముమ్మరం చేశారు. ఇప్పటికే టీపీసీసీకి చాలా మంది నేతలు దరఖాస్తు చేశారు. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జైపాల్ రెడ్డి, డీకే అరుణ, రేవంత్ రెడ్డి, వంశీచంద్ర రెడ్డి, చిన్నారెడ్డి వంటి వారు టికెట్ ఆశిస్తున్నారు. వీరంతా తమకున్న పరిచయాలతో ఢిల్లీలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. డీకే అరుణ తనకు లేదంటే తన కూతురు స్నిగ్ధారెడ్డికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. గెలిపించి ఇస్తామని రాహుల్ వద్ద చెప్పినట్టు తెలుస్తుంది. అయితే జైపాల్ రెడ్డి పేరు వినిపిస్తున్నా ఆయన అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. అయితే అధిష్టానం మాత్రం ఆయన పేరు పరిశీలిస్తుంది. ఇక రేవంత్ రెడ్డి సైతం బరిలో ఉన్నారు. ఆయన పేరు కూడా దాదాపుగా వినిపిస్తుంది. ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్ర రెడ్డి కూడా పోటీలోకి వచ్చారు. సీటుపై ఇప్పటికే పార్టీ నేతల మధ్య యుద్దం మొదలైంది. పంచాయతీ కూడా పెట్టారు. గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అంతా సీనియర్ నాయకులే కావడంతో ఎవరికి ఇవ్వాలో అర్థం కాక అధిష్టానం తలలు పట్టుకుంటుంది. అసెంబ్లీలో మెజార్టీ సీట్లు సాధించి దూకుడు మీదున్న గులాబీ పార్టీని ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని అధిష్టానం భావిస్తుంది. ఆర్థిక అంగబలం ఉన్న వారికి ప్రాధాన్యం అంటుంది. అటు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నాగర్ కర్నూలు నుంచి టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ జాబితాలో కూడా పెద్దగానే ఉంది. సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య, మల్లు రవి, సంపత్ కుమార్, సతీష్ మాదిగలతో పాటు జిల్లా స్థాయి నాయకులు సైతం రేసులో ఉన్నారు. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాల వారే కాంగ్రెస్ తరఫున ఎంపీలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు నుంచి తమకే ఇవ్వాలని లోకల్ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి పాలమూరు జిల్లాలో ఎంపీ టికెట్ల వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. టీఆర్ఎస్ ఇప్పటికే ప్రచార క్షేత్రంలో దిగగా అస్సాం నేతలు సీట్లపైతో బిజీగా ఉన్నారు.